हैप्पी बर्थडे कन्हैया। हैप्पी को नानो ఎంత హ్యాపీ పెట్టుంటామండి ఇట్లా పడగొట్టాలి। వెల్కమ్ టు స్మార్ట్ స్వప్న కలెక్షన్స్. సో ఇది వచ్చేసి మా చిన్నోని అంటే బర్త్డే రోజుల్లో గండి లేట్ పోస్ట్ చేస్తున్నాను. సో పొద్దున్నే పూజ చేసేసుకొని ఇంకా గుడికి బయలుదేరామన్నమాట. సో టెంపుల్ ఓపెన్ ఉందా లేదా తెలీదు, బట్ చిన్నగా టెంకాయ తీసుకో, టెంకాయ కూడా దొరకలేదండి, సారీ, మాకు టెంకాయ కూడా దొరకలేదన్నమాట. ఫుల్ లాక్డౌన్ అండి ఇక్కడ మహారాష్ట్రలో, ఫుల్ లాక్డౌన్ అన్నమాట. ఓపెన్ ఉందా లేదా టెంపుల్ అయితే తెలీదు. చూసారు కదా బయట ఎంత ఖాళీగా ఉందో ప్లేస్, మొత్తం ఎవ్వరు బయట లేరు, షాపులన్నీ బంద్ ఉన్నాయి. మేమైతే బయలుదేరేసాం, ఓపెన్ ఉంటే మొక్కేసొద్దాం లేదంటే బయట నుంచి మొక్కేసి వచ్చేద్దామని చెప్పేసి. అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకెళ్ళలేదండి బాబుని, సేమ్ సిచ్యుయేషన్ కదా లాక్డౌన్. సో ఈసారన్నా వెళ్దామని బయలుదేరాము. సో చూసారు కదా గుడికి అయితే వచ్చాము, బట్ ఏంటంటే ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ ఉందండి. సో టెంపుల్ క్లోజ్ ఉంది కానీ మేము ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము, అంటే అక్కడ పంతులు వాళ్ళు అక్కడే ఉంటారన్నమాట. సో మేము వాళ్ళని అడిగేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేసి మొక్కుదామని ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అయితే లోపలికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే హనుమాన్ టెంపుల్ ఉంటారు, ఇది రామ్ మందిర్ అండి, హనుమాన్ ఉంటారు అండ్ రాముల వారు కూడా ఉంటారు. సో మా పిల్లలు మంగళవారం రోజు పుట్టారని చెప్పేసి మేము, అంటే ఇద్దరు మంగళవారం రోజే పుట్టారండి. సో మళ్ళీ అది కాక మా ఆయన కొంచెం హనుమాన్ భక్తి ఎక్కువ, సో అందుకే హనుమాన్ టెంపుల్కి వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చేసి మేమైతే పూజ చేసేసుకున్నాము. అక్కడికి లోపలికి హనుమాన్ మందిర్కి ఆడవాళ్ళు వెళ్ళకూడదు కదా, సో మా పిల్లలు మా ఆయన వెళ్ళేసి అక్కడ లోపల మొక్కుతున్నారు, నేను వచ్చేసి బయట మొక్కేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాములవారి గుడికి వచ్చేసినాము, పక్కనే ఉంటాయి, అక్కడే ఉంటాయి పక్క పక్కనే. సో ఇక్కడ నేను పూజ చేసుకున్నాను అన్నమాట. సో నేను ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా పిల్లలు ఏంటి మా పెద్దోడు చూడండి ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా గుడి అయితే ఓపెన్ లేకున్నా కానీ మేమైతే దర్శనం చేసుకున్నాం. ఇంకా ఈ ఇయర్ అయినా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో, అండ్ లాస్ట్ ఇయర్ వెళ్ళలేదని చెప్పాను కదా, సో ఈ ఇయర్ అయితే గుడికి అయితే తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చేసి ఇంకా పిల్లలకు బొట్లు పెట్టేసుకొని, అంటే టెంకాయ దొరకలేదని చెప్పాను కదా, జస్ట్ పూజ చేసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ చిన్నగా ఒక క్లిప్ ఫోటో తీసుకున్నాము, అది యాడ్ చేశానన్నమాట ఇలాగా మా ఫ్యామిలీ గుడిలో తీసామన్నమాట. అండ్ ఆ నెక్స్ట్ ఇంకా ఇంటికి మేము బయలుదేరిపోయాము. ఇక్కడ వచ్చినాడు జంప్ జంప్ అని పడుతున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత వంట కంప్లీట్ చేసేసాను. అండ్ ఆ రోజు సండే కాబట్టి, సండే రోజు అండి మా చిన్నోని బర్త్డే, సండే వచ్చింది కాబట్టి ఇంకా నాన్ వెజ్ అన్నమాట. మా ఇది పిల్లలకు బగారా రైస్ కొంచెం కారం లేకుండా, అండ్ చికెన్ కూడా కారం లేకుండా చేశాను. ఇది మా కోసం చికెన్ చేశాను. అండ్ ఏంటంటే పులావ్ వేసాను అన్నమాట, చికెన్ 65 పులావ్, బిర్యానీ అన్నమాట, చికెన్ 65తో పులావ్ అంటే బగారా. సో బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ కాదు, బగారా రైస్ కాదు, చికెన్ కాదు అన్నమాట, చికెన్ 65తో బగారా రైస్. సో ఇవి చూడండి ఒకసారి ఏం పనులు. ఇలా జీడిపప్పు ఎట్లుంటదండి? ఇలా పలగొట్టాలా? ఇది వలగొడితే ఇలా జీడిపప్పు ఉంటుందా? ఇది వలగొడితే లోపల జీడిపప్పు. ఇది తినాలనా? తింటారు. ఉంచుకుంటాయా? సో నేను ఇక్కడ ఏంటంటే శారీ ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే మనం శారీ ఫోల్డింగ్ అనేది రెడీ పెట్టేసుకున్నాం అనుకోండి, అందులోనూ ఇది కొత్త శారీ అండి, అస్సలు ఫోల్డింగ్ రాదన్నమాట. కింద అందులోనూ మనకు జెర్రీ బార్డర్ ఉంది కదా, కింద బ్రోకెడ్ బార్డర్ వచ్చిందండి, చాలా కష్టమవుతుంది. సో ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే త్వరగా కట్టేసుకోవచ్చు అని ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇలాగ ముందే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బర్త్డే డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసాను అన్నమాట. ఇక్కడ హ్యాపీ బర్త్డే బెలూన్స్ ఉంటాయి కదా, అవి ఊతున్నాను అన్నమాట. ఎవరికి చెప్పలేదండి, కరోనా మళ్ళీ అది కాక లాక్డౌన్, ఫుల్ భయం భయం ఉందండి ఇక్కడ టోటల్గా. ముందు అందులోనూ నాకు ఇంకా భయం అన్నమాట. ఇవంతా నేను బర్త్డే సామాన్ అంతా ముందు జాగ్రత్తగా 1 మంత్ ముందే తెచ్చిపెట్టుకున్నాను. సో ఇవైతే చిన్నగా ఇంట్లో డెకరేషన్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. చిన్నగా డెకరేషన్ అయితే చేసుకుంటున్నామండి. అంటే మేమే, ఇంకెవరు లేదు, బయట వాళ్ళు ఎవరు లేరన్నమాట, ఓన్లీ మా ఫ్యామిలీ మందమే అన్నమాట. సో ఇక్కడ బర్త్డే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా
ఒకసారి నేను ఇదైతే చిన్నగా క్లిప్ యాడ్ చేశానండి, నేను బెలూన్స్ ఊతేడి ఇలా మొత్తం డెకరేషన్ అయితే పెట్టలేదు. సో ఫైనల్గా మా డెకరేషన్ అయితే ఇలా వచ్చింది అన్నమాట. నేనైతే ఇలా డెకరేషన్ చేశాను. అండ్ ఇది వచ్చేసి కేక్ మా ఇంటి దగ్గర పక్కన అమ్మాయి చేస్తుంది అన్నమాట. సో తనతోనే చేపించాను కేక్, ఎందుకంటే బేకరీలు కూడా క్లోజ్ ఉన్నాయి కాబట్టి. అండ్ చూసారు కదా బర్త్డే సెలబ్రేషన్, బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా డాడీ కుట్టి అన్నమాట, ఈ కుట్టి డాడీ కుట్టి బాగా డాడీ ఇష్టం అన్నమాట ఈసారికి. సో చూడండి ఫోటోకి ఫోజ్ ఇస్తున్నాడు అక్కడ నిలబడి మా చిన్నాడు. సో ఇక్కడ నుంచి బర్త్డే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మా పెద్దోడు వచ్చేసాడు, ఇద్దరికి సేమ్ మ్యాచింగ్ డ్రెస్సులు కదా బాగున్నాయి కదా. సో నేను అవి సో వాళ్ళిద్దరికి ఈ చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నానండి డ్రెస్లెస్లు అయితే సిద్దిపేటలో. అండ్ ఇలా సేమ్ సేమ్ ఉండాలని చాలా ఇష్టం అన్నమాట నాకు. వీళ్ళిద్దరికి సేమ్ డాడీ చేస్తే నాకు బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ మామయ్య అన్నమాట. సో వాళ్ళతోనూ కేక్ కట్ చేపించాము, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా పెద్దవాళ్ళు. సో వాళ్ళతోనే కట్ చేపిస్తామండి పెద్దోని బర్త్డేకైనా చిన్నోని బర్త్డేకైనా. సో ఇక్కడైతే నేను క్యాండిల్స్ వెలిగిస్తున్నాను అన్నమాట, క్యాండిల్స్ అనేది. సో ఇక్కడ మీరు అది ఉంది కదా పైకి వెళ్ళేది, సో అది పాడైపోయిందండి ఆ క్యాండిల్. అండ్ చిన్నగా నేను ఫస్ట్ స్టార్టింగ్లో క్లిప్ యాడ్ చేశాను కదా, ఇక్కడ మిస్ అయిపోయింది క్లిప్ అనేది. సో కొంచెం అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. నేను ముందు జాగ్రత్తగా మా చిన్నోనైతే నేను పక్కకు జరిపాను, ఎందుకంటే కొంచెం బ్యాక్ జరిగినానా అని చెప్పేసి. ఎందుకంటే చాలా రోజులు అయితే తెచ్చి ఎలా ఉంటుందో తెలియదని ముందే ఎక్స్పెక్ట్ చేశాను అన్నమాట. సో నేను అనుకున్నట్టుగానే అది అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు వచ్చేసింది. బట్ పేలలేదులేండి, పేలనైతే పేలలేదు, కాకపోతే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అంతే. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఇలాంటి విషయాలలో పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచడమే బెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మా వారికి నేనేం చెప్తున్నానంటే లైట్స్ బంద్ చేయండి, మంచి కనిపిస్తుంది లైట్స్ బంద్ చేస్తే అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట. సో ఇంకా బంద్ చేసాము. సో ఇక్కడ స్టార్ట్ బర్త్డే అన్నమాట, చూసేసేయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. సో ఇంకా కేక్ కట్ చేయడం అయితే అయిపోయిందండి, కేక్ కట్ చేసేసారు. అండ్ మా పెట్టేశారన్నమాట, మా అత్తమ్మ మా మామే పెట్టేశారు. అండ్ ఇంకా మా పెద్దాన్ని అక్కడి నుంచి మా ఆయన తీస్తున్నారు అన్నమాట, ఎందుకంటే అక్కడ చిన్నగా ఉంది ప్లేస్. ఈ చిన్నోడు చూసారా నేను వెళ్తాను, నేను అక్కడ ఉంటాను అని వెళ్తున్నాడు. సో మా ఆయన చెప్తున్నాడు ఇక్కడే ఉండాలి నాని అని. ఇంకా నేను వచ్చేసి ఈ కేక్ అంతా నీకే కదరా ఎవరు తింటారంటే అప్పుడు మళ్ళీ వచ్చి నిలబడ్డాడు అన్నమాట. సో వాడు ఆ ఫోటో తీస్తున్నాడు కదా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అన్నాను కదా, తనని చూసి సిగ్గుపడుతున్నాడు అన్నమాట. సో నేను వెళ్ళి అక్కడ ఉంటా అంటున్నాడు. సో మళ్ళీ వచ్చేసాడు. సో ఆ తర్వాత మేము వచ్చేసి ఇంకా మేము బొట్టు పెట్టేసాము, నేను కూడా పెట్టాను అన్నమాట మా పిల్లలకి మా ఆయనకి పెట్టేసి. మేము కూడా అలా కేక్ కట్ చేస్తున్నట్టు ఇట్లా ఫోటోలు దిగామంటే కేక్ కట్ చేపించింది మా అత్తమ్మ మా మామయ్యని కట్ చేపించారు, కానీ మేము జస్ట్ అలా ఒక ఫోటో దిగడం కోసం అలా పట్టుకొని. అండ్ మళ్ళీ మేము కూడా పెట్టాలి కదా తనకి కేక్ చిన్నోనికి. సో కేక్ అలా కట్టించినట్టు జస్ట్ ఒక ఫోటో దిగేసి పెట్టేసాం. ఆ తర్వాత కొన్ని పిక్స్ యాడ్ చేశానండి, సో చూసేసేయండి.